హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ నోటిఫికేషన్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా కొన్ని తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది డిఎస్సికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్తో నోటిఫికేషన్ రాబోతుంది ఏ సమయాన మనకి నోటిఫికేషన్ రాబోతుంది అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి మరొక టెట్ అంటే సెకండ్ టెట్ ఉండబోతుందా లేదా పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాము వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి మనం గ్రూప్ లెన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను జాయిన్ అవ్వండి చూసుకున్నట్లయితే డిఎస్సిపై ఉగేసలాట ప్రకటన చేయడంలో జాప్యం క్యాబినెట్కి రాని అని చెప్పేసి ఇక్కడ మనకి అప్డేట్లు అయితే చూడడానికి అనిపిస్తుంది సో దీనికి సంబంధించి మెయిన్ పాయింట్ చూపిస్తాను తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చూసుకున్నట్లయితే ఈ ఏడాది డిసెంబర్లో కానీ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో కానీ ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం అయితే ఎన్నికలకు టూ త్రీ మంత్స్ ముందే మనకి నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నటువంటి పోస్టులన్నిటిని కూడా భర్తీ చేసి సో ఇక్కడ మనకి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో నిరుద్యోగల ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాన్ని అన్నింటినీ కూడా తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తాం అని చెప్పేసి క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు అండ్ మనకి సెకండ్ టెట్ నోటిఫికేషన్ కూడా ఉండే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి వీటి గురించి కూడా అసలు మనకి ఈ రోజు ఏం పబ్లిష్ చేస్తారంటే పూర్తి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ అసలు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకి ఉపాధ్యాయ నియామకాలు అంటే డిఎస్సి రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఇంకా ఊగేసిలాడుతోంది విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల త్వరలో డిఎస్సి ఉంటుందని నిరుద్యోగులను ఊరించేలా మాట్లాడారు అంటే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మనకి రీసెంట్లీగా చెప్పారు కదా వన్ మంత్ బ్యాక్ దాని గురించి అయితే చెప్తారు అది క్యాబినెట్కి వచ్చి ఆమోదం పొందుతుందని చెప్పేసి లక్షలాది మంది అభ్యర్థులు కూడా వెయిట్ చేశారు బట్ మనకి కేబినెట్ సమావేశాల్లో భాగంగా డిఎస్సికి సంబంధించి అసలు మనకి ప్రస్తావన అయితే రాలేదు గమనించాలి ప్రస్తావన కూడా మనకి అయితే రాలేదనమాట మరి వీరి యొక్క ప్లాన్ ఏంటి మాస్టర్ ప్లాన్ ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నాలుగేళ్ల నుంచి డిఎస్సి పై ఇదే ధోరణితో జగన్ ప్రభుత్వం ఉంది ఏటా పదివేల పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తామంటూ ఆ రోజు మనకి మేనిఫెస్టోలో జగన్ ప్రకటించాడు అయితే ఇంతవరకు కూడా అమలు అమలుగా అయితే నోచుకోలేదు కనీసం ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా సో ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయంకైతే గురి చేశారని చెప్పేసి ఇచ్చారు ఎన్నికల హామీని జగన్ పూర్తిగా మడమ దిప్పేశారు చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు ముఖ్యంగా నిరుద్యోగ అభ్యర్థులందరినీ కూడా మోసగించారని చెప్పేసి మనకి క్లియర్గా చెప్పారు నెక్స్ట్ మనకి ఇక్కడ ఉపాధ్యాయ కార్యాలపై గోప్యత చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ ఖాళీలపై జగన్ ప్రభుత్వం గోప్యత ప్రదర్శిస్తుంది అదైతే మనకి జిల్లాల వారీగా అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ ఏ పోస్టులు ఉన్నాయని చెప్పేసి సమాచారం గురించి మౌనం వ్యక్తం చేస్తుందని చెప్పేసి ఇచ్చారన్నమాట అయితే కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ఏపీలో మనకి ముప్పై ఐదు వేల వరకు మనకి ఉపాధ్యాయ ఖాళీలు అయితే ఉన్నట్లు స్పష్టం అవుతుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం నిజంగానే ఉంది సో మనకి రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు అందుకు భిన్నంగా అయితే ఉన్నాయి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సో మనకి ఉపాధ్యాయ ఖాళీలు కేవలం ఏడు వందల యాభై పోస్టులు మాత్రమే ఉన్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జవాబు అయితే ఇచ్చాడు అయితే సభ్యులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది సో ఈ యొక్క సమాధానంతో ప్రభుత్వం తాజాగా చేపట్టినటువంటి ఉపాధ్యాయ బదిలీల్లో తొమ్మిది వేల పోస్టులను బ్లాక్ చేశారు వాటితో పాటు మరో ఆరు వేల పోస్టులు అందుబాటులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది వచ్చే ఏడాది జనవరి నాటికి అరవై రెండు ఏళ్ళ పూర్తి చేసుకున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ అయిపోతారని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి అటువంటి వేకెన్సీస్ అన్నిటిని కూడా ఫిల్ చేయాలి కాబట్టి వాటిని కూడా కలుపుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి ట్వంటీ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు మనకి ఖాళీలు అయితే ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ప్రభుత్వం మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎన్నికల వరకు కూడా డిఎస్సి ప్రకటన సాగదీసి ఏడాది డిసెంబర్లో కానీ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో కానీ ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం సో ఎన్నికలకు రెండు లేదా మూడు నెలల ముందు డిఎస్సి ఇచ్చి నిరుద్యోగుల్ని జగన్ ప్రభుత్వం మభ్య పెట్టేందుకు వ్యూహరచన అయితే చేస్తుంది పదే పదే డిఎస్సి జాప్యంపై నిరుద్యోగ ఉపాధ్యాయ యువతి యువకులు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ మనకి అప్డేట్లు అయితే ఇచ్చారు నెక్స్ట్ మనకి డిఎస్సి వేసేలోపు మరొక టెట్ ఎగ్జామ్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు యాక్చువల్గా మనకి ప్రతి రాష్ట్రంలో కూడా ఏటా సార్లు టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది కానీ మనకి ఏపీలో ఆ విధంగా అయితే పాటించట్లేదని చెప్పేసి ఇచ్చారు అయితే ఈసారి మనకి డిఎస్ఎన్ సాగదించే ధోరణిలో వెళ్తుంది కాబట్టి డెఫినెట్గా మనకి టెటెక్ సంబంధించినటువంటి షెడ్యూల్ ఇచ్చి దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసే వరకు మనకి డిసెంబర్ వస్తుంది అప్పుడు మనకి నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికల ముందు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి మనకి క్లియర్గా నోటిఫికేషన్లోనే కనబడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇప్పటికే ఉపాధి అభ్యర్థులు టెట్లో చాలాసార్లు అర్హత సాధించి డిఎస్సి కోసం వేచి చూస్తున్నారు డిఎస్సి లేకుండా టెట్ను నిర్వహించడం వల్ల అంత ఉపయోగం ఏమీ లేదని అభ్యర్థులు వాపోతున్నారు ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి తక్షణమే జంబో డిఎస్సీ ప్రకటించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటున్నారు సో మరి మీరేమనుకుంటున్నారు వీడియోను లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి డిఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్స్ మరి చూడాల్సి ఉంది ప్రభుత్వం ఏ విధంగా డెసిషన్ తీసుకుంటుందో ఏంటో అని చెప్పేసి సో ఇటువంటి డిఎస్సిక్ సంబంధించి టెట్కి సంబంధించిన అప్డేట్స్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసిన తర్వాత తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సీ టెట్కి సంబంధించి ప్రతిరోజు కూడా ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది గైస్ థ్యాంక్ యూ సో మచ్